మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్యత్నం చేసుకుంది. పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ లాసియా ఇక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతానికి లాసియాకు ఎంజీఎం హాస్పిటల్స్లో రహస్యంగా చికిత్సను అందిస్తున్నారు. ట్రీట్మెంట్కు సంబంధించిన వివరాలు కూడా బయటకు రాకుండా చూస్తున్నారు అధికారులు. ప్రీతి ఆత్మహత్య తర్వాత లాసియా ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు అయితే లాసియాది ఆత్మహత్య యత్నం కాదంటున్నారు డాక్టర్లు. లాసియాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉందని, నైట్ డ్యూటీ చేయడంతోనే పని ఒత్తిడి వల్ల తీసుకోవాల్సిన డోస్ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం లాసియా పరిస్థితి నిలకడగానే ఉందని కూడా చెప్తున్నారు డాక్టర్లు. లాసియాది హైదరాబాద్ అని, వారి తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగులని చెప్తున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ లాసియా ఇక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతానికి లాసియాకు ఎంజీఎం హాస్పిటల్లో రహస్యంగా చికిత్సను అందిస్తున్నారు. ట్రీట్మెంట్కు సంబంధించిన వివరాలు కూడా బయటకు రాకుండా చూసుకుంటున్నారు అధికారులు. ఇక ప్రీతి ఆత్మహత్య తర్వాత లాసియా ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో మిగతా విద్యార్థులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. అయితే లాసియాది ఆత్మహత్య యత్నం కాదంటున్నారు డాక్టర్లు. లాసియాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉందని, నైట్ డ్యూటీ చేయడంతో పని ఒత్తిడి వల్ల తీసుకోవాల్సిన డోసు కంటే ఎక్కువగా ఆమె తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం లాసియా పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నారు డాక్టర్లు. లాసియాది హైదరాబాద్ అని, వారి తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగులని చెప్తున్నారు. ప్రెస్ క్లబ్ నుంచి ఒకరు ఉంటారు, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ పేరెంట్స్, మా ఫ్యాకల్టీ మెంబర్స్, యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఉంటారు, మా మినిస్టర్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. కొన్ని అనుకోని కారణాల్లో కొన్ని కొందరు మెంబర్స్ రాలేకపోయారు. సో దానివల్ల అందరు మెంబర్స్ తర్వాత కొంచెంగా చర్చించి కరెక్ట్గా రిపోర్టు పంపిస్తే బాగుంటుంది అని రేపటికి పోస్ట్ పోన్ చేశారు. రేపు 12 ఉంటుందని అనుకుంటున్నాను. సెకండ్ ఇయర్ పీజీ ఇంటర్డ్యూ చేశారు. ఒక మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. మైగ్రేన్ ప్రాబ్లం అంటే మెటాప్రోలర్ టాబ్లెట్లు బాగా హెడేక్ వస్తుంది, ఎక్స్ట్రా టాబ్లెట్ తీసుకున్నాను. పేషెంట్ స్టేబుల్గా, అమ్మాయి స్టేబుల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు వస్తున్నారు. పీడియాట్రిక్ పీజీ హైదరాబాద్ ప్రాపర్. పేరెంట్స్ ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అట, వాళ్ళు కూడా వస్తున్నారు. మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసింది, పేషెంట్ అయితే స్టేబుల్గా ఉన్నారు. మైగ్రేన్ టాబ్లెట్ ఉంది, నైట్ డ్యూటీ చేశారు. నైట్ డ్యూటీ చేసి వెళ్ళిన తర్వాత బాగా వర్క్ ఎక్కువ ఉండేదట నా డ్యూటీలో. సో కొంచెం హెడేక్ బాగుందని టాబ్లెట్. ప్రెస్ క్లబ్ నుంచి ఒకరు ఉంటారు, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ పేరెంట్స్, మా ఫ్యాకల్టీ మెంబర్స్, యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఉంటారు, మా మినిస్టర్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. కొన్ని అనుకో